అయ్యండి. అలర్నరేజ్ ది ఆకుట అడకు టీజర్ వచ్చింది చూసారా? ఆ చూసాం మేడం. ఎలా అనిపించింది టీజర్ మీకు? అలర్నరేజ్ గారు కామెడీ మళ్ళీ సినిమాలో పండుతుంది అనిపిస్తుంది. బేసికల్ గా ప్రతి ఒక్కరు పెళ్ళెప్పుడు అంటారు కదా, ఇంట్లో వాళ్ళ కంటే మన మీద మనకి పెళ్లి చేసుకోవాలనే అవగాహన కంటే చుట్టుపక్కల వాళ్ళు పెట్టే మెంటల్ ప్రెజర్ వల్లనే సగం చేసుకోవాల్సి వస్తుంది. అది ఫన్నీగా చూపించారు డైరెక్టర్ గారు. అలర్ నరేష్ కి బ్యాక్ టు బ్యాక్ అన్ని ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి కదా, సో ఇదన్నా హిట్ అవుతుంది అనుకుంటున్నారు? ఈ స్టోరీ కొంచెం డిఫరెంట్ ఉంది కదా మేడం, హిట్ అవుతుందని కోరుకుంటున్నా, హిట్ అవ్వాలని కూడా కోరుకుంటున్నా. ట్రీజర్ అయితే కొంచెం చూడడానికి వెరైటీ ఉంది అన్నమాట. ఈ ప్యారలర్ ఈ మొన్న మొన్న జరిగే సిచ్యువేషన్స్ అన్ని స్క్రీన్ మీద కనిపిస్తే అనిపిస్తుంది నాకైతే. అలర్ నరేష్ కామెడీ రోల్ లో బాగుంటాడా, సీరియస్ గా చేస్తే బాగుంటాడా? ఆయన కామెడీ అంటే ఎవర్గ్రీన్ అండి, అది అందరికీ తెలుసు. కితకితలతో ఇప్పుడు నాకు ఊహ తెలియనప్పుడే ఆయన ఆల్రెడీ ఒక మంచి ఫేమ్ వచ్చింది కితకితలతో. అట్లాంటి వ్యక్తి మళ్ళీ కామెడీ అండ్ సీరియస్నెస్ రెండు ప్యారలర్ ఉన్నాయి కదా ఈ సినిమాలో చూపిస్తున్నాడు. కామెడీ చేస్తే హైలైట్ ఉంటుంది అనుకుంటున్నాను. ఒక్కటి అడుక్కు మూవీతో మళ్ళీ ఫామ్ లోకి వస్తారంటారా అల్లర్ నరేష్ గారు? వస్తారని కోరుకుంటున్నా, రావాలి. ఎందుకంటే అట్లాంటి హీరోస్ మళ్ళీ కంబ్యాక్ ఇస్తే మా లాంటి జనరేషన్ కి ఇన్స్పిరేషన్ అన్నమాట. హీరోయిన్ చిట్టి ఉంది కదా దాంట్లో, సో వాళ్ళిద్దరు క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? ఆవిడ ఈ సినిమాలో కొంచెం వేరియేషన్ గా డిఫరెంట్ గా కనిపించారు, లుక్స్ కూడా వేరే ఉన్నాయి. వాళ్ళిద్దరు కాంబినేషన్ బాగుంటుంది, ఇద్దరు హైట్ ఉంటారు కదా, ప్యారలర్ గా వాళ్ళ ఒక జోడిని చూడాలన్నా బాగుంది చూడడానికి. హర్ష అది ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది, హీరో లాగా అంత వర్క్ అవ్వలేదు, సో మళ్ళీ సైడ్ రోల్స్ చేస్తున్నాడు, ఎలా అనిపిస్తుంది? అంటే ఒక వ్యక్తి ఒకటే చేయాలని లేదు కదండి, ఏ ఆర్టిస్ట్ ఏదైనా చేయొచ్చు. ఇప్పుడు పెద్ద పెద్ద హీరోస్ కూడా గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే ఆయన హీరో వస్తుంది అనుకున్నాడు, హీరో అయ్యాక సక్సెస్ అవుతుంది అనుకున్నాడు, లేదు కాబట్టి మళ్ళీ ఆయనకి ఛాన్స్ వచ్చింది కాబట్టి నిలదొక్కుంటున్నాడు అని నేను అనుకుంటున్నాను. అంటే జనాలు ఒక వ్యక్తి ఆ యొక్క రోల్స్ కి అలవాటు పడిపోయారు. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు రాగానే ఫేస్ మీద మనకు స్మైల్ వస్తుంది ఆటోమేటిక్ గా, లైక్ సునీల్ గారు కానీ వాళ్ళు కానీ. అట్లా ఆయన మళ్ళా కంబ్యాక్ ఇచ్చారు కదా కామెడీ రోల్స్ కి, దీనిలో సక్సెస్ఫుల్ గా వెళ్తారు అనుకుంటున్నా. హిట్ కొడతారు, కొంచెం డిఫరెంట్ గా ఉంది అనుకుంటున్నా స్టోరీ బాగుంటుంది.